మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును, హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. నీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ కదా, ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్, ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తాను. అలాగా? ఎంతకీ నువ్వు వచ్చిన పని? May 31st మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ గా ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇవ్వమంటారా, క్యాష్ ఇవ్వమంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో ప్రింటింగ్. ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. శిరీష. నో, ఐమ్ సారికా. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలా రా. మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష అన్నాడు. ఓకే. గుడ్ గుడ్. ఇది శిరీష నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బాస్. అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిటిలో కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా? నా చెట్టి గారి సున్నాలు రెండో మూడో వచ్చింటాయి. కరెక్ట్. మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారి మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది, ఆ పార్టీలో 600 చిట్టి గారు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు. ఏమిటి? అది మీరిద్దరు లవర్సా? వేరడంత లేడు, బారడు మాటలు నేర్చాడు. ఆ అబ్బాయి దాంట్లో తప్పే ఉంది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను. ఇది ఎంట్రీ, ఇది కార్ పార్కింగ్. ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మెట్లు. ఇది శిరీష బెడ్రూమ్, అంటే నీ బెడ్రూమ్. ఇది బామ్మగది. ఎవరు? బామ్మ, బామ్మగది. ఇది మోహన్ బెడ్రూమ్. ఓకే, పోతే ఇవ్వు. ఇది శిరీష, ఇది బామ్మ, వీడు మోహన్, ఇది పని మనిషి రంగమ్మ. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత. ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెరీ గుడ్, నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు, దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను. మన మధ్య మర్యాదలేంటి? పనేంటో చెప్పు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. కష్టపడక్కర్లేదులే, పనేంటో చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి. డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను. దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడీకి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి? డబ్బిస్తాను, సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమేనయ్యా. నువ్వేమీ వేటాడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు. ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. అమ్మాయి? ఏ, ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా? కాదు. కారణం ఏమిటా అని? ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయటం రవిడీ నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు.
అందుకని నీకు డబ్బిస్తున్నాను, నా పని చేయి. ఇదిగో 10,000 అడ్వాన్స్, మిగతా డబ్బు పని పూర్తి చేసిన తర్వాత తీసుకెళ్ళు. ఎప్పుడు చేయాలి? ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా. గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా. నేను నిన్నేం చేయను. నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు. మాకెక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు.